హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో డాల్ఫిన్ హోటల్లో రూమ్ ఎలా ఉంటుందో చూపించాను కదా, ఈ వీడియోలో డాల్ఫిన్ హోటల్లో ఫుడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. డాల్ఫిన్ హోటల్లో స్టే చేసే వాళ్ళకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, కోకోనట్ చట్నీ, పీనట్ చట్నీ, జింజర్ చట్నీ, సాంబార్, వడ, వీటి కోసం ఇక్కడ కప్స్ అండ్ ప్లేట్స్ ఇచ్చారు. నెక్స్ట్ పోహా, ఆలూ పరాటా, బాయిల్డ్ వెజిటబుల్స్, ఇంకా పోరిచ్, బ్రౌన్ ఇంకా వైట్ బ్రెడ్, బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి టోస్టర్, డ్రై ఫ్రూట్ కేక్, మఫిన్స్, పేస్ట్రీస్, ఇంకా కొన్ని కట్ చేసిన ఫ్రూట్స్, జామ్, బటర్, గ్రీన్ టీ, ఇంకా బ్లాక్ కాఫీ. దోశ, పెసరట్టు, ఆమ్లెట్ లాంటి బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ లైవ్ కౌంటర్ కూడా ఉంది. ఇంకా ఫ్లాస్క్లో టీ ఇంకా కాఫీ ఉన్నాయి. ఇది ఫ్రెంచ్ టోస్ట్. ఇక్కడ ఫ్రెంచ్ టోస్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. ఇది చికెన్ సాసేజ్, బాయిల్డ్ ఎగ్స్, ఇంకా ఇక్కడ ఫ్లేవర్డ్ యోగర్ట్, వెజ్ శాండ్విచ్, స్ప్రౌట్స్, ఇంకా డైలీ ఒక ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది. త్రీ ఫ్లేవర్స్లో కార్న్ఫ్లేక్స్, ఇంకా మిల్క్ ఉంటుంది. డే టూలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ బ్రేక్ఫాస్ట్ ఉంది. ఇడ్లీ, వడ, సాంబార్, ఇవన్నీ కామన్గా ఉన్నాయి. ఈరోజు డిఫరెంట్గా చపాతీ, ఆలూ కుర్మా, పొంగల్, ఇంకా క్రీమీ పొటాటో పెట్టారు. ఫ్రెంచ్ టోస్ట్ కూడా ఆల్మోస్ట్ డైలీ ఉంటుంది. నాన్ వెజ్లో ఈరోజు ఇంకో డిఫరెంట్ వెరైటీ పెట్టారు. నాన్ వెజ్ నేను ఇక్కడ టేస్ట్ చేయలేదు. డే త్రీలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ బ్రేక్ఫాస్ట్ ఉందని ఎక్కువగా షూట్ చేయలేదు. డే త్రీలో డిఫరెంట్గా పూరి, ఆలూ కుర్మా, ఇంకా టొమాటో బాత్ పెట్టారు. క్యాస్కేడ్స్లో బ్రేక్ఫాస్ట్ టైమింగ్ వచ్చి 7 AM టు 10 AM. బ్రేక్ఫాస్ట్ కాస్ట్ అడల్ట్స్కి పర్ పర్సన్ 449 ప్లస్ ట్యాక్సెస్, చైల్డ్కి 349 ప్లస్ ట్యాక్సెస్. లంచ్ టైమింగ్స్ 12:30 PM టు 3 PM. లంచ్ కూడా సేమ్ కాస్ట్ పడుతుంది, పర్ పర్సన్ 449 ప్లస్ ట్యాక్సెస్, చైల్డ్కి 349 ప్లస్ ట్యాక్సెస్. డిన్నర్కి నాన్ వెజ్ ఉంటుంది, టైమింగ్స్ వచ్చేసి 7:30 PM టు 10:30 PM. లంచ్ టైంలో ఓన్లీ వెజిటేరియన్ ఉంది. ఇప్పుడు లంచ్ ఎలా ఉందో చూద్దాం. లంచ్లో సూప్స్, సాలెడ్స్, గ్రీన్ పీస్ పలావ్, రోటీ, పనీర్ బటర్ మసాలా, ఇంకా వెజ్ ఫ్రైస్ 2 varieties పెట్టారు. ఇంకా డెజర్ట్స్లో రసగుల్లా, పేస్ట్రీస్, ఇంకా ఐస్ క్రీమ్స్ పెట్టారు. డాల్ఫిన్ హోటల్లోని క్యాస్కేడ్స్లో బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ని కంపేర్ చేస్తే లంచ్ కంటే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. క్యాస్కేడ్స్లో డిన్నర్ నేను ట్రై చేయలేదు. మన వ్యూవర్స్లో ఇక్కడ ఎవరైనా డిన్నర్ ట్రై చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ ఇన్ రూమ్ డైనింగ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అవ్వడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా బర్గర్స్ ఆర్డర్ చేశాము. నాకైతే ఇక్కడ బర్గర్స్ టేస్ట్ బాగా నచ్చింది. మీకు ఇక్కడ స్టే గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నాకు తెలిసినవి నేను ఆన్సర్ చేస్తాను. మిగతా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే నా ఛానల్లోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. డాల్ఫిన్ హోటల్లో 7th ఫ్లోర్లో హొరైజన్ అనే రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్లోంచి సిటీ వ్యూ చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్లో ఫుడ్ కూడా బాగుంది. డాల్ఫిన్ హోటల్ రూమ్ టూర్ చూడని వాళ్ళ కోసం
కింద డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.